హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీకి భారత కమ్యూనిటీ మహిళ కమలా హ్యారిస్ పేరు దాదాపు ఖరారైంది. ఈ నేపథ్యంలో ఆమెపై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. తాజాగా మరోసారి హ్యారిస్పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె భారతీయురాలా, నల్ల జాతీయురాలా అని ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ ప్రశ్నించారు. చికాగోలో ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, ఆమెది ఎల్లప్పుడూ భారతీయ వారసత్వమే, దీనిని మాత్రమే కమలా హ్యారిస్ ప్రచారం చేసింది. ఆమె నల్లజాతి మహిళను అని కొన్నేళ్లుగా చెప్పుకుంటున్నారు. అప్పటి వరకు ఆమె నల్ల జాతీయురాలని నాకు తెలియదని అన్నారు. ఇప్పుడు నల్ల జాతీయురాలుగా ఉండాలని కోరుకుంటోంది. కాబట్టి నాకు తెలియదు ఆమె భారతీయురాలా లేదా ఆమె నల్ల జాతీయురాలా అని. నేను ఆమెను గౌరవిస్తాను, కానీ ఆమె అకస్మాత్తుగా ప్లేట్ ఫిరాయించి ఆమె నల్ల జాతీయురాలిగా మారిందని విమర్శించాడు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. గత వారం కూడా కమలపై ట్రంప్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె యాదును వివాహం చేసుకుందని, అమెరికా వ్యతిరేకి అని ధ్వజమెత్తారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్ష భవనం తీవ్రంగా స్పందించింది. ఇది అవమానించడమేనని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కెరైన్ జైన్ పిరే మండిపడ్డారు. వాళ్ళు ఎవరో, వారు గుర్తింపు ఏంటో చెప్పే హక్కు ఎవరికీ లేదు అని కౌంటర్ ఇచ్చారు. ఇటీవల ఫ్లోరిడాలో జరిగిన ఓ కార్యక్రమంలోనూ కమలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ట్రంప్. ఒకవేళ ఎన్నికల్లో ఆమె గెలిస్తే అతివాద అధ్యక్షురాలిగా దేశ చరిత్రలో మిగిలిపోతారంటూ విమర్శించారు. కమలా హ్యారిస్ ప్రజాదరణ కోల్పోయారు. ఒకవేళ ఆమె గెలిస్తే అత్యంత తీవ్రమైన అతివాద అధ్యక్షురాలిగా ఆమె చరిత్రలో నిలిచిపోతారు. ఉపాధ్యక్షురాలుగా బాధ్యతలను ఆమె సక్రమంగా నిర్వహించలేదు. అక్రమంగా అమెరికాలోకి వలస వస్తున్న అడ్డుకోలేకపోయారు. ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ఒక ఫెయిల్యూర్ అంటూ ట్రంప్ మాట్లాడారు. అటు తనతో డిబేట్కు రావాలని ట్రంప్కు కమలా సవాల్ విసిరారు. తనతో ఏదైనా చెప్పాలనుకుంటే చర్చలో పాల్గొని నేరుగా తన ముఖం మీదే చెప్పాలని ట్రంప్ను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యలు చేశారు. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికలను కమలా మరింత వేడెక్కించారు. కాగా కమలా హ్యారిస్ను లక్ష్యంగా చేసుకుంటూ డొనాల్డ్ ట్రంప్ శిబిరం కొత్త ప్రచారం మొదలుపెట్టింది. ఇందులో హ్యారిస్ను అత్యంత ప్రమాదకర వ్యక్తిగా ప్రస్తావించడం గమనార్హం. అక్రమ వలసలను నివారించలేకపోయిన కమలా హ్యారిస్ అమెరికా భద్రతను ప్రశ్నార్థకంగా మార్చారని ఆరోపించారు ట్రంప్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.